అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చిన్నపాటి వర్షానికి తడిసి ముద్దైంది. దీంతో ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులను చూడటానికి డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి నిదర్శనం మోతుగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే. ఈ భవనం వర్షం వస్తే గదులన్నీ తడిచి ముద్దవుతున్నాయి. దీంతో లక్షలు వెచ్చించి తీసుకున్న పరికరాలన్నీ వర్షం పడడంతో తడిసి ముద్దవుతున్నాయి. వీటిని కాపాడేందుకు సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొత్త భవనం నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ డిఎంహెచ్ఓ పుల్లయ్యని వివరణ కోరగా, గత వారం రోజుల క్రితం మేము దానిని పరిశీలించామని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు.